ప్రభుత్వం ఆమోదం ఇచ్చి 750 కోట్లలో 50% రాష్ట్ర ప్రభుత్వం 50% కేంద్ర ప్రభుత్వంతో రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 50% నిధుల కోసం ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి 3.5 సంవత్సరాలైంది. ఆ ఫైల్ను అట్లే తొక్కి పెట్టుకున్నాడు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నాడు చంద్రశేఖరరావు గారు. అదేవిధంగా రైల్వే లైన్ వస్తే అపారమైన సున్నపు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ అపారమైన సున్నపు నిక్షేపాల నేపథ్యంలో సిమెంటు పరిశ్రమను స్థాపించి వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెట్టుబడి పెట్టే సంస్థలు ముందుకొచ్చినా రవాణా సౌకర్యాలు లేక ఇవాళ కొన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల చంద్రశేఖరరావు గారు కక్షగట్టి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చెందకుండా కాలడ్డం పెట్టింది. కాబట్టి మా ప్రాంతానికి రావాల్సిన సిమెంటు పరిశ్రమలు కూడా రాలేదు. ఇవన్నీ చంద్రశేఖరరావు గారు అడ్డుకుంటున్న నేపథ్యంలో ఇక విద్యా వైద్యం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు.